అందరూ అనుకున్నట్టుగా ఏప్రిల్లోనే ఎలక్షన్స్ ఉంటాయనుకుంటే ఒక నెలగా ఎక్స్ట్రా కలిసి వచ్చింది. ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు మరింతగా తెలియజేయడానికి మాకు ఈ సమయం కలిసి వచ్చిందని మేము అనుకుంటున్నాం. దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్లమెంట్ని కవర్ చేస్తూ ఈ సిద్ధం సభల ద్వారా జరిగిన ఆ 4 పార్లమెంట్లు మినహాయించి 21 పార్లమెంట్లలో 21 మేమంతా సిద్ధం అనే సభల ద్వారా ప్రజలకు చేరువై ప్రభుత్వంలో వచ్చిన ఈ 58 నెలల్లో ఏం చేశామనేది తెలియజేస్తుంది. ఆల్రెడీ 3 జరిగినాయి. ఈరోజు ఈస్టర్ వల్ల బ్రేక్ తీసుకున్నాం. ఆ క్రమంలో 4వ తేదీ తిరుపతి పార్లమెంట్ని సందర్శిస్తారు. ఆ రోజు తిరుపతి జిల్లాలో మీటింగ్ జరగబోతుంది. నాయుడుపేట టౌన్ పక్కన అన్నమేట రోడ్డు దగ్గరగా హైవేకి అనుకునే 20 ఎకరాల స్థలంలో సభ జరగబోతుంది. తిరుపతి పార్లమెంటు వచ్చి 7 నియోజకవర్గాల వారు ఈ సభలో పాల్గొంటారు. 7 నియోజకవర్గాల అభ్యర్థులు ఉంటారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విషయాలు ఇచ్చే సందేశం వినడానికి తిరుపతి పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ ఇందులో పాల్గొనవలసిందిగా జిల్లా అధ్యక్షులుగా మీ ద్వారా పిలుపునిస్తున్నాను.